హలో లిజినస్ వెల్కమ్ టు వియల్ క్రియేషన్స్ ఈరోజు మన కథ అగ్ని పరీక్ష కాంబోజదేశపు రాజు చిత్రవర్మ అతను రాజ్యానికి వచ్చి కూడా పెళ్లి చేసుకోక తన కాలాన్ని హెచ్చుగా వేటలో గడుపుతూ రాసాగాడు అతనికి పెళ్ళాడే ఉద్దేశం లేనట్టు గమనించి అతని మంత్రులు నగరపు పెద్దలు ప్రభు మాకు పట్టమహి లేకపోవటం పెద్ద కొరతగా ఉన్నది కుమారులను కనటం మీ భవిష్యత్తుకు అవసరమైనట్టే యువరాజు ఉండటం రాజ్యం యొక్క భవిష్యత్తుకు కూడా అవసరమే అందుచేత మా ప్రార్థన అంగీకరించి తాము వెంటనే వివాహం చేసుకోండి అని చిత్రవర్మను ప్రార్థించారు చిత్రవర్మ కొంతసేపు యోచించి మీ మాట కాదనటం నాకు ఇష్టం లేదు కానీ ఒక షరతు మీద నేను పెళ్ళాడగలను అదేమిటంటే నాకు నచ్చిన కన్యను మాత్రమే వివాహమాడతాను ఆమె కులగోత్రాలతోనూ అంతస్తుతోనూ మీకు పని లేదు అటువంటి ఏర్పాటుకు మీరు సమ్మతించి నేను పెళ్లాడిన మనిషిని మీరు రాణిగా ఆమోదించే పక్షాన వెంటనే వివాహమాడగలను అన్నాడు ఈ షరతును మంత్రులు మొదలైనవారు సంతోషంగానే ఆమోదించారు కానీ చిత్రవర్మ ఎటువంటి పిల్లను చేసుకోబోతాడో అని వారు ఊహించలేకపోయారు రాజనగరును ఆనుకొని ఒక గ్రామంలో ఒక పేదకాపుకు గుణవతి అనే కుమార్తె ఉన్నది ఆమె సహజ సౌందర్యవతి ఏ నగలు పట్టుబట్టలు అలంకరణలు లేకుండానే ఆమె ఎంతో చక్కగా ఉండేది ఆమె అందానికి తోడు ఆమె స్వభావం శాంతంగా ఉండేది గుణవతిని చిత్రవర్మ అదివరకే చూసి తానెప్పటికైనా అటువంటి భార్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు కానీ తాను రాజైన పాపం చేత ఆ పేదకాపు కుమార్తెను పెళ్లాడటానికి లేదు పెళ్లాడితే మంత్రులు సామంతులు తనను కాకులు పొడిచినట్లు పొడుస్తారు ప్రజలు కూడా ఆమెను తమ రాణిగా స్వీకరించడానికి ఒప్పుకోరు అందుకే చిత్రవర్మ ఆజన్మ బ్రహ్మచారిగా ఉండ నిశ్చయించాడు చిత్రవర్మ పెళ్లి ఎవరో చెప్పకుండా పెళ్లికి ముహూర్తం పెట్టించి ప్రయత్నాలన్నీ చేసుకొని తాను పెళ్ళికొడికై స్నాతకం కూడా పూర్తి చేసి పురోహితులతో పరివారంతో పెళ్ళికూతురికి అంతులేని సార తీసుకొని గుణవతి తండ్రి ఇంటికి బయలుదేరాడు పెళ్ళికొడుకు పళ్ళకి పేదకాపు ఇంటి ముందు ఆగగానే అందరూ నిత్యష్టలైనారు పెళ్ళి ఇల్లు మండిగానికి పసుపైనా లేదు పెళ్లి కొడుకు వేషంలో ఉన్న చిత్రవర్మ కాపు ఇంట్లో ప్రవేశించి కాపుతో మీ అమ్మాయిని పిలు అన్నాడు జంకుతూ బెదురుతూ గుణవతి వచ్చింది నిన్ను పెళ్ళాడ వచ్చాను నీకు సమ్మతమేనా అని అడిగాడు చిత్రవర్మ నా పూర్వజన్మ సుకృతం అన్నది గుణవతి అప్పటికప్పుడే రాజభటులు పెళ్లివారిళ్ళు అలంకరించారు మొత్తైదువులు గుణవతికి బంగారు జరీబట్టలు బట్టలు కట్టబెట్టి రత్నాభరణాలు తొలగి పెళ్ళికూతుర్ని చేశారు సరైన ముహూర్తానికి పురోహితులు చిత్రవర్మకు గుణవతికి పెళ్లి చేసేశారు మాట ఇచ్చి ఉన్న కారణం చేత మంత్రి సామంతులెవరూ నోరు మెదపలేదు పెళ్లి పూర్తి కాగానే చిత్రవర్మ భార్యా సమేతంగా రాజభవనంలో గృహప్రవేశం అయ్యాడు పెళ్ళైతే జరిగిపోయింది కానీ జాతి తక్కువ మనిషి తమకు రాణి అయ్యిందన్న భావం రాజుగారి సిబ్బందిలో అందరికీ ఉన్నది ప్రజల సంగతి చెప్పనే అక్కర్లేదు వారికి తమ రాణి పైన ఆమెను పెళ్ళాడిన రాజుపైన తేలిక భావం ఏర్పడింది కానీ చిత్రవర్మ మూడు కాదు తన రాజ్యంలో ఈ పెళ్లికి ఆమేదించేవారు ఒక్కరు కూడా లేరని ప్రజల మనసు మార్చటం తన ధర్మమని అతనికి తెలుసును ఒకసారి అతను గుణవతితో నా భార్యవు కావటంలో నీకు ఈ వైభోగాలు మాత్రమే ఉంటాయనుకోక రాజుల జీవితం కత్తి మీద సాము ఏ ఆపదనైనా ఎదుర్కోవలసి రావచ్చు ఆ సంగతి ఆలోచించావా అని అడిగాడు స్వామి ఈ వైభవాలు నాకు అవసరం లేదు మీతో అరణ్యంలో ఉండమన్నా ఉంటాను మీకోసం ఏ త్యాగమైనా చేస్తాను అన్నది గుణవతి చిత్రవర్మ ఈ మాటకు లోపల సంతోషించాడు కానీ తన సంతోషం భార్యకు తెలియనివ్వలేదు కాలక్రమాన గుణవతి ఒక కుమార్తెను కన్నది చిత్రవర్మ పురిటింట్లోకి వెళ్ళి గుణవతితో నువ్వు ఆడపిల్లను కన్నావని అందరూ ఆడిపోసుకుంటున్నారు మగపిల్లవాడైతే కొంతలో కొంత సహించి ఉండేవారేమో అన్నాడు గుణవతి కంటనీరు పెట్టుకుని ఊరుకున్నది రేపు బారసాలనగా ఒక అంతఃపుర భటుడు విచారమైన ముఖంతో గుణవతి వద్దకు వచ్చి అమ్మ రాజుగారి ఉత్తరువయ్యింది బిడ్డను ఇలా ఇచ్చేయండి ఆమెను తీసుకుపోయి అని పైన ఏమీ చెప్పలేకపోయాడు విచారించకు నాయన యజమాని చెప్పినట్టు నడుచుకోవటం మనందరికీ విధి అంటూ ఉయ్యాలలో నుంచి తన కుమార్తెని ఎత్తి ముద్ది పెట్టుకొని భటుడు చేతికిస్తూ నాయన రాజుగారు పిల్లను ఏం చేయమంటారో ఆ పని చేసే వరకు నా తల్లికి ఏమీ బాధ కలగనీయకు అన్నది భటుడు బావురుమని ఏడ్చాడు గుణవతికి కూడా దుఃఖం ఆగలేదు చిత్రవర్మ తన కుమార్తెను చిత్రవర్మ తన కుమార్తెను రహస్యంగా తన మేమ మేనమామలు ఏలే భీమపురికి పంపించేశాడు అక్కడ ఆ పిల్లను లోటు లేకుండా పెంచడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాడు వీటిని గురించి గుణవతికి కానీ మంత్రి సామంతులకు కానీ కాంబోజ దేశపు ప్రజలకు కానీ ఏమీ తెలియదు రాజు తన కుమార్తెను చంపించాడన్న వార్త ఒకటి మటుకు దేశమంతటా పొక్కింది ఆ అపవాదుతో పాటు ప్రజలలో కొంతవరకు గుణవతిపై సానుభూతి ఏర్పడింది రాజుగారు ఆమెను పెళ్లి చేసుకోకుండానే ఉండవలసింది పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే చంపుకుంటారా ఏ పాపము ఎరుగని ఆ బాలింతరాలికి ఎందుకు వచ్చిన గర్భశోకం అనుకున్నారు ప్రజలు మూడు నాలుగేళ్లు గడిశాయి గుణవతి మరొకసారి గర్భిణిగా ఉండి ఈసారి కొడుకును కన్నది చిత్రవర్మ పురిటింటిలోకి వెళ్ళి తన భార్యతో నువ్వు కొడుకును కన్నావని తన భార్యతో నువ్వు కొడుకును కన్నావని ప్రజలు మండిపడుతున్నారు ఇతడ మాకు రాజు కాబోయేది అని అడుగుతున్నారు అన్నాడు గుణవతి గుడ్ల నీళ్లు కుక్కున్నది పుట్టిన పిదప నాడు రాజు భటుడి ద్వారా తన కుమారుణ్ణి కూడా భార్య వద్ద నుంచి తెప్పించి వాణ్ణి కూడా భీమపురికి పంపేశాడు రాజు తన కూతురిలాగే కొడుకును కూడా చంపేశాడని వార్త పుట్టింది ఈసారి మంత్రి సామంతులకు సైతం గుణపతివైన కనికరం కలిగింది అచ్చగా గుణవతి అయిన మహారాణి కాగాలేంది సగం క్షత్రియ రక్తం గల కుర్రవాడు రాజేందుకు కాకూడదు రాజు గుణవతిని పెళ్లాడకుండానే ఉండవలసింది కానీ ఆమెకు పుట్టిన కుమారుణ్ణి చంపటం చాలా అక్రమం అనుకున్నారు మంత్రి సామంతులు రెండుసార్లు ఇలా జరిగినప్పటికీ గుణవతి తను కడుపు కోతను తన భర్త వద్ద కానీ ఇతరుల వద్ద కానీ బయటపెట్టనే లేదు ఆమె రాణిగా తన విధులను ఎంతో శ్రద్ధగా నెరవేర్చుతూ రాజసౌధంలో ఎటువంటి అశాంతి లేకుండా నిర్వహించుతూ రాసాగింది తన భార్య సహనం చూసి చిత్రవర్మ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు కానీ ఆ ఆనందాన్ని పైకి కనపరచలేదు మరి నాలుగేళ్లు గడవనిచ్చి చిత్రవర్మ గుణవతితో నేను నిన్ను పెళ్ళాడటం చాలా పొరపాటయ్యింది నిన్ను తమ రాణిగా ప్రజలు ఒక్కనాటికి ఆమోదించరు ఎనిమిదేళ్ళు చూశాను లాభం లేకపోయింది నిన్ను వదిలేసి ఏ క్షత్రియకన్యను పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు అందులో మీ తప్పేమి ఉన్నది మీరు ఎంతో దయగలగలవారు నేను అనర్హురాలని తెలిసి కూడా ఇంతకాలం ఏలుకున్నారు మరొకరైతే అప్పుడే నన్ను గంటివేసి ఉందురు నన్ను మా తండ్రి ఇంటికి పంపేసి మీకు తగిన బార్యని చేసుకోండి అన్నది గుణవతి ఆ రోజే చిత్రవర్మ ఆమెను ఆమె ఇంటికి పంపేశాడు ఆమె తండ్రి ఇంట ఉండి పెళ్లికి పూర్వంలాగే కసువు ఊడ్చడం విడకలు చేయటం మొదలైన పనులు చేయసాగింది నిన్న మొన్నటిదాకా పట్టపురాణిగా ఉన్నాను కదా అని ఆమె దురభిమానం ఏమాత్రం చూపలేదు ప్రజలలో మాత్రం రాజును తిట్టని వారు లేరు మరి నాలుగేళ్లు గడిచాయి చిత్రవర్మ మంత్రి సామంతులను పిలిచి నేను మంచిదాన్నిగా చూసి మళ్ళీ పెళ్ళాడదలుచుకుంటున్నాను మీ సలహా ఏమిటి అని అడిగాడు దానికి వారు ప్రభు మీరు మీ మొదటి భార్యను వదిలిన దగ్గర నుంచి అంతఃపురంలో అరాజకము అశాంతి హెచ్చాయి ఆవిడ చాలా సమర్థురాలు ప్రజలందరి అభిమానము సంపాదించుకున్నది ఎవరిని చూసినా ఆమె పేరు చెప్పి దన్నాలు పెట్టేవాళ్ళే ఈసారి కూడా మీరు కులగోత్రాలు పాటించక గుణవతి అయిన భార్యను చేసుకోండి అంతకన్నా మేము చెప్పేది లేదు అన్నారు సరే మీ ఇష్ట ప్రకారమే చేస్తాను మంచి ముహూర్తం పెట్టించండి అన్నాడు రాజు ముహూర్తం నిర్ణయమైంది చిత్రవర్మ గుణవతిని పిలిపించి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అందుకు తగిన ఏర్పాట్లు చేయటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు అంతాపురం అన్ని మూలలు నువ్వెరుగుదువు నగరంలో పెద్దలందరిని గురించి నీకు బాగా తెలుసు అందుచేత నా పెళ్ళికి జరగవలసిన అలంకారాలు చేయవలసిన ఏర్పాట్లు పంపవలసిన ఆహ్వానాలు మొదలైనవి చూసే పూచి నీ మీద వేస్తున్నాను అన్నాడు తమ అనుగ్రహం అన్నది గుణవతి ఆమె కడుపులో ఏమి దుఃఖం ఉన్నదో ఎవరికీ తెలియదు కానీ పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఒక్క లోపం లేకుండా అద్భుతంగా జరిగాయి ఈ లోపుగా చిత్రవర్మ తన కుమార్తెను కుమారుణ్ణి తన మేనమామల వద్ద నుంచి రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు వారు అంచబోయీల సహాయంతో కాంబోజ దేశం చేరుకున్నారు పన్నెండేళ్ల ప్రాయం గల రాజకుమార్తెను చూసి ప్రజలు ఆమె పెళ్లికూతురు కాబోలు అనుకున్నారు చాలామంది ఈ పిల్లను తమ వెనుకటి రానితో పోల్చుకొని నగలు చీరలు ధరించగానే సరే ఆ ఇల్లాలు స్థానం ఈ పిల్ల ఎట్లా ఆక్రమిస్తుంది అన్నారు ప్రజలు పడ్డట్టే గుణవతి కూడా పడింది ఆమె చిత్రవర్మ దగ్గరికి పోయి ప్రభు నేను కష్టాలకు అలవాటు పడిన దాన్ని కానీ ఈ పిల్ల సుఖాల మధ్య పెరిగినది నన్ను చూసినట్టు మాత్రం ఈమెను చూడకండి అన్నది ఆ సమయానికే మంత్రి సామంతులు రాజు వద్దకు వచ్చి ప్రభు మొదటిసారి మీ పెళ్లి విషయంలో మేము జోక్యం కలిగించుకోలేదు కానీ ఈసారి మా మాట విని తీరాలి ముక్కుపచ్చలారని ఈ పిల్లను మీరు వివాహం చేసుకోవటం మాకు సమ్మతం కాదు ఆమెకింకా చిలిపితనమైనా వదలలేదు అన్నారు చిత్రవర్మ నవ్వుతూ మీరంతా ఏమిటంటున్నారు ఇవాళ వచ్చిన పిల్ల నా కుమార్తె ఆ తమ్ముడు ఆ నా కుర కుమారుడు మీకు తెలియదా అన్నాడు మరి పెళ్ళికూతురు ఎక్కడా అన్నారు మంత్రులు ఆశ్చర్యంగా ఇదిగో అంటూ చిత్రవర్మ ముతక చీర కట్టుకొని ఉన్న గుణవతిని చూపాడు మంత్రుల ఆనందానికి గుణవతి ఆనందానికి మేరలేదు ఆమె పరిగెత్తుకుని పోయి ఆనందాశ్రువులు రాలుస్తూ తన కుమార్తెను కుమారుణ్ణి కౌగిలించుకున్నది ఆమె జీవితానికి అగ్ని పరీక్ష అయిపోయింది